ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ లో ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళపై కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 3వ విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహారాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎన్సీపీ నాయకురాలు రూపాలి చక్కంకర్ మహారాష్ట్ర కడక్ వాసుల ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ కు వెళ్లారు. ఓటు వేసే ముందు ఆమె పోలింగ్ బూత్ లోని ఓ ఈవీఎం కు హారతి ఇచ్చి పూజలు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పోలింగ్ బూత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమెపై ఆ ప్రాంత ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో రూపాలి చక్కంకర్ పై పూణేలోని సింహగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. అలాగే బారామతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ లోకి మరికొందరు వ్యక్తులతో అనధికారికంగా ప్రవేశించినందుకు రూపాలి చక్కంకర్ పై మరో కేసు నమోదైంది. దీనిపై సెక్షన్ 188తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పూణే నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.